గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీ షీటర్లు అలాగే గంజాయి సింగిల్ నంబర్ లాటరీ వంటి వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ రెడ్డి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరందరూ మంచి సత్ప్రవర్తన కలిగి ఎవరి ప్రలోభాలకి లోనవ్వకుండా పోలీసులకు సహకరిస్తూ వారి హిస్టరీ షీట్ ను పోలీస్ రికార్డు నుండి తొలగించుకునేందుకు మంచి ప్రవర్తన దోహదపడుతుందన్నారు. అలాగే గంజాయి సరఫరా చేసినా నిల్వ చేసినా సరఫరాకు సపోర్ట్ చేస్తున్నా గంజాయి తీసుకున్న వారిపై కూడా కేసు నమోదు చేసి హిస్టరీ షీట్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ గంజాయి తీసుకుంటున్న వారి ప్రవర్తనలో మార్పు వచ్చి గంజాయి గురించి ఎటువంటి సమాచారం ఇచ్చినా కూడా వారి సమాచారాన్ని దాచి ఉంచి గంజాయిని పూర్తిగా గుంటూరు అర్బన్ పరిధిలో నుంచి తరిమివేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వేరు వేరు కారణాలు అయి ఉండొచ్చు, బట్ దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కొంతమందికి రికార్డ్స్ ఉన్నాయి, పోలీస్ రికార్డు ఉంది. సో అట్టు వాళ్ళు మనకి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి పక్క వాళ్ళని చెప్పడం మొదలు పెడితే చట్టం చూస్తూ ఊరుకోదు. చాలా గట్టిగా అటువంటి శక్తుల మీద చాలా గట్టిగా ముందుకు వస్తుంది. పీడీ యాక్ట్ ప్రపోజ్ చేస్తాం, నగర బహిష్కరణ ప్రపోజ్ చేస్తాం. కొంతమంది గంజాయి తీసుకొచ్చే వాళ్ళ మీద గంజా కేసులు గట్టిగా బిగిస్తాం, కోర్టులో శిక్ష పెట్టేట్ చేస్తాం, బెయిల్ రాకుండా చేస్తాం. ఒక కేసులో బెయిల్ వచ్చేటప్పటికి రెండో కేసు ఆయన మీద పాత కేసులన్నీ తెగదోడి వేరే కేసుల్లో ఉన్న వారంట్ అన్ని బయట తీస్తాం. ఇట్లా చేసి చట్టం అంటే ఎంత పవర్ఫుల్ అనేది ఒకసారి జైలు వెళ్ళి వచ్చిన వాళ్ళకి కానీ ఒకసారి శిక్ష పడిన వాళ్ళకి కానీ చాలా బాగా తెలుస్తుంది. అంతదాకా వెళ్లకుండా కేవలం స్టేషన్లో బెయిల్ ఇవ్వబడిన వాళ్ళు కానీ, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆ కేసులో రాని వాళ్ళు కానీ, వాళ్ళకి చట్టం యొక్క ఎఫెక్ట్ అంత గట్టి తెలియదు. మీరంతా చూశారు ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు, అందులో నలుగురు ముద్దాయిలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు, ఎక్కడ కూడా కొద్దిపాటి వెసలు పడకుండా ఉండట్లేదు. వాళ్ళకి రియల్గా అర్థమవుతుంటుంది ఆ రోజు ఉరికమ్మ ఎక్కిన రోజు, అరే చట్టం ఇంత పవర్ఫుల్ ఉన్నా, నేనేదో మామూలుగా అనుకున్నా చట్టం గురించి. రియల్లీ ద చట్టం ఈజ్ సో పవర్ఫుల్, ఎంత గట్టిగా కూడా యాక్షన్ తీసుకుంటారా, ఎక్కడ కూడా మాకు కొద్దిపాటి సర్దు కూడా దొరకలేదే అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా అప్పటికి టైం అయిపోతుంది. సో దయచేసి గమనించండి, ఎన్నిసార్లు మనం చెప్పినా మీకు బహుశా అది రొటీన్లో నైన్పించవచ్చు, బట్ యాక్షన్ తీసుకోవడానికి మనకి ఎటువంటి సమస్య లేదు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. మంచి ప్రభుత్వంతో కలిగి ఉండండి. మారినట్టు మెసేజ్ ఇవ్వడం మనకి, మారినట్టు మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మాకు రావాలి. దానికోసం మన సోదరులందరూ మన ఆఫీసర్స్ అందరూ కూడా